కూడా చాలా చాలా వరకు లాక్అవుట్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఈ వైరస్ చాలా తొందరగా అటాక్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దూరం ఉండాలి. తర్వాత బీపీ షుగర్ థైరాయిడ్ ఇటువంటి సంబంధిత క్రానికల్ డిసీజ్ మందులు వాడే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇది కొంచెం క్యూరియబుల్గా ఉన్నది. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయంలో కానీ లేకుంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా 14 రోజుల పాటు ఐసోలేషన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఐసోలేషన్లో ఏమన్నా జలుబు తగ్గు లాంటి ఏమైనా అవకాశాలు ఉంటే వాళ్ళని వెంబడే గాంధీ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డ్ ఉంది, ఆ వార్డులో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మీ పేరు డీటెయిల్? నా పేరు ఎండి బాబు పాష. ఇక్కడ వర్కింగ్ సీతాఫల్ మండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.